వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ గురిపెట్టింది. గుండు సుధారాన్ని కాంగ్రెస్ లో చేర్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో 13 మంది బిఆర్ఎస్ కార్పొరేటర్స్ చేరిన ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో 6 కార్పొరేటర్స్ జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ ను కలిశారు మేయర్ గుండు సుధారాన్ని. అయితే మేయర్ కాంగ్రెస్ లో చేరతారన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అభివృద్ధి నిధుల కోసమే సీఎం ను కలిశారంటున్నారు మేయర్. ఇవాళ కాకపోతే రేపు వరంగల్ కార్పొరేషన్ పీఠం హస్తగతం చేసుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. నెల రోజుల క్రితం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరితే ఇప్పుడు 13 మంది క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే తన సీట్ కాపాడుకునే ప్రయత్నాల్లో మేయర్ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మరికొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ తోనూ మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 స్థానాలున్నాయి. గతంలో ఇక్కడ 51 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. 9 బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కాంగ్రెస్ కి 4 కార్పొరేటర్స్ ఉన్నారు. 2 స్థానాల్లో ఇండిపెండెంట్స్ గెలిచారు. అయితే తాజాగా చేరికలతో కాంగ్రెస్ బలం దాదాపు 25 చేరుతుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరికొందరి మద్దతు అవసరం. ఇందుకోసమే ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోపే ఆపరేషన్ ఆకర్ష్ తో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.